ఇస్ వెల్కమ్ టు సెలెక్షన్ నచ్చే కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సో మచ్ అండి మన ఛానల్ లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సో ఎందుకు ఇంత సంతోషపడుతున్నాను అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవడానికి నాకు త్రీ మంత్స్ పట్టింది సో అందరు కూడా జెన్యున్ గా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ అండి మనకి ఎందుకంటే ఆల్రెడీ నేను మీ అందరికి తెలిసే ఉంటుంది పాత వాళ్ళకైతే ఆల్రెడీ నేను హైదరాబాద్ అమ్మాయి అనే ఛానల్ ని ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను సో చాలా హోల్సేల్ షాప్స్ ని మీకు పర్చేజ్ చేశాను చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మన ఛానల్ చూసి కూడా సో నాకు అనిపించింది అంటే మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అది ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేసేసి టైం లేక నేను కొంచెం పక్కకు పెట్టేశాను అనమాట సో ఇప్పుడు సీరియస్ గా కొంచెం తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది సో నాకు ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఫీల్డ్ అనేది అందుకే నేను షాపింగ్ బ్లాగ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటి అంటే ఉద్దేశం నాకు ఇన్ని షాప్స్ తెలుసు ఇంత మంచి కలెక్షన్స్ తెలుసు కాబట్టి తక్కువ ప్రైస్ లో మీకు కనుక తీసుకొస్తే సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు ఉంటారు అండ్ రీసెల్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు శారీస్ కానీ డ్రెస్సెస్ మీద చాలా పిచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తూనే ఉంటానన్నమాట సో తీసుకోవాలనిపిస్తుంటుంది అన్ని వీడియోస్ చేస్తున్న పని కాదు చిన్నప్పటి నుంచి నాకు వీటిపైన స్టైల్స్ పైన ఫ్యాషన్ పైన మంచి ఐడియా ఉంది సో ఏది చూసినా నాకు కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది చాలా షాపింగ్ చేస్తూనే ఉంటాను సో నాకు నచ్చిన కలెక్షన్స్ ఒక్కటేసారి అన్ని తీసుకోలేను కాబట్టి మంచి మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఎలా అంటే క్వాలిటీ బాగా తీసుకొస్తాను ప్రైస్ మీకు రీజనబుల్ గా ఇస్తాను మంచి మంచి కలెక్షన్స్ ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా తీసుకొస్తాను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు దీంట్లో వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఐడియా లేని వాళ్ళకి ఐడియా వస్తుంది కాబట్టి అండ్ ఆ ఛానల్ నుంచి కూడా నన్ను గుర్తుపట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి జస్ట్ నేను దాంట్లో రీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను హైదరాబాద్ అమ్మాయి ఛానల్లో వీడియోస్ అయితే ఏదో ఒకటి రెండు వేసాను కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారో ఎవరికైతే నా పైన అభిమానం ఉందో సో వాళ్ళు వచ్చేసారు ఈ ఛానల్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కొంతమంది మంచి విజ్ చేసిన వాళ్ళు ఉన్నారు రకా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం ఆలోచించిన అనమాట అంటే అప్పుడు ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు టైం అస్సలు ఉండేది కాదు పక్కకి పెట్టేసి ఆ బిజినెస్ ని అప్పుడే సీరియస్ గా తీసుకుంటే ఇప్పటికే బాగా డెవలప్ అయిపోయేది అండ్ నేను అడిగినప్పుడు సజెషన్స్ చాలా మంది అన్నది ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే చాలా కాంపిటీషన్ ఉంది కదా సో మళ్ళీ ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పటికే కాంపిటీషన్ లాక్డౌన్ నుంచి హోల్సేల్ ఛానల్స్ కానీ రీటైల్ ఛానల్స్ కానీ చాలా మంది స్టార్ట్ చేసేసారు యూట్యూబ్ అప్పుడు అన్ని ఉండేవి కాదు నేను స్టార్ట్ చేసినప్పుడు సో కాంపిటీషన్ ఉంది అని అనిపించింది కాకపోతే నేను ఒక్కటి నమ్ముతానండి ఎవరి హార్డ్ వర్క్ ఎవరి లక్ ఎవరు తీసుకోలేరు ఎవరి పని వాళ్ళకే ఉంటుంది మనం ఎంత కష్టపడితే అది మనకు ఉంటుంది మన లక్ మనకు కలిసి వస్తుంది సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేము మనం నేను ఎవరితో కంపేర్ చేసుకోను సో నా వర్క్ నేను కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాను సో నేను ఏం చేయాలనుకున్నాను ఏం చూపించాలనుకున్నా ముందు తీసుకొస్తూనే ఉంటాను ఈ ఏంటంటే నాకు టూ లాక్స్ పైన ఉన్నారు సో ఆ ఛానల్ కూడా చాలా జెన్యున్ ఛానల్ అండి ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా నాకు ఓన్లీ హోల్సేల్ షాప్స్ మాత్రమే చూపిస్తాను కాబట్టి ఆ మాత్రం సబ్స్క్రైబర్స్ అక్కడి వరకే ఉన్నారు ఏంటంటే నేను చాలా సెలెక్టివ్ గా చేస్తాను సో ఇక్కడ కూడా నేను చాలా సెలెక్టివ్ గా చేయాలి ఆ ఛానల్ వచ్చిన మంచి నేమ్ సో పెద్ద ఛానల్ అని నేను చెప్పలేను బట్ మంచి పేరు ఉంది ఆ పేరు కూడా ఈ ఛానల్ కి తీసుకురావాలి అనేది నా ఉద్దేశం సో కావాలనుకుంటే అందులో పోస్ట్ చేసి ఎవరితోనో ఏదో ఆఫర్లు పెట్టి చాలా మంది అన్నారు కూడా అంటే మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాము అనేలాగా పెట్టొచ్చు కదా అన్నారు బట్ నాకు అది జెన్యున్ అనిపించలేదు ఎందుకంటే ఏదో లైక్ చేయండి కామెంట్ చేయండి అంటే వాళ్ళు ఏదో గిఫ్ట్ కోసం ఆశపడి చేసే ఛాన్సెస్ ఉంటాయి సో నాకు అది ఇష్టం లేదు జెన్యున్ గా రావాలి నా కలెక్షన్స్ బాగున్నాయి మీకు యూజ్ అవుతాయి అనుకొని జెన్యున్ గా వచ్చిన వాళ్ళే సో నాకు బాగా అనిపిస్తుంది వాళ్ళు ఎప్పటికీ ఉంటారు మనతో సో ఏదో గిఫ్ట్ కోసం వచ్చిన వాళ్ళు జస్ట్ లైక్ చేసి వెళ్ళిపోతారు అంతవరకు సో ఎప్పటికీ వాళ్ళు ఇష్టపడి మన కలెక్షన్స్ నచ్చి రావాలి అని నా ఉద్దేశం అందుకే నేను థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి కూడా ఇంత సంతోషపడుతున్నా సో అప్పుడే ఒక రోజులో రెండు రోజులు వస్తే కిక్కు ఉండదు సో త్రీ మంత్స్ పట్టినా కూడా వెయిట్ చేశాను నేను ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరిగితే కూడా చాలా సంతోషపడ్డాను సో అంత పెద్ద ఛానల్ ఉన్నా కూడా ఈ ఛానల్ లో థౌసండ్ రావడానికి ఇంత టైం పట్టినా కూడా చాలా సంతోషపడుతున్నా అనమాట ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు అందరు జెన్యున్ గా వచ్చిన వాళ్ళు కాబట్టి సో మీరు అనుకున్నట్టుగానే నేను చాలా మంచి కలెక్షన్స్ చూపిస్తాను రీజనబుల్ ప్రైస్ లో ఐఎమ్ ప్రామిసింగ్ యూ సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ యూజ్ అవుతుంది ఆ ఛానల్ కి ఇచ్చిన సపోర్ట్ ఈ ఛానల్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ బాను